నమస్తే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి సిపిడి అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన బోధన విధానాలను తెలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం మరొక అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరీక్ష దృష్ట్యా ఇంపార్టెంట్ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్న ఈ పాఠ్యాంశాన్ని మనం పర్సనాలిటీ అని చెప్పుకుంటాం సవరించిన సిలబస్ ప్రకారం వైయక్తిక భేదాలు అలాగే ప్రజ్ఞా సృజనాత్మకత తర్వాత మూర్తిమత్వము ఇవన్నీ ఒకే అంశం కింద నేర్చుకోవడం జరుగుతోంది కాబట్టి దీనిలో గత పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి అంశాలని అలాగే పేపర్ వన్ పేపర్ టూలకు సంబంధించిన ఉమ్మడి అంశాలని ఈ విభాగంలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఉపాధ్యాయ అర్హత పరీక్షలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న కోణంలో ముప్పై మార్కులు ఉన్నాయి అందులో మనకి ఇప్పుడు మత్వము అన్న అంశం గురించి పరిశీలించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి మాట్లాడే సందర్భాలలో ఆ వ్యక్తి పర్సనాలిటీ ఇలా ఉంది అని అలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాం అయితే ఇక్కడ పర్సనాలిటీ అన్నటువంటి పదాన్ని మనం మూర్తిమత్వము అన్న దాంతో సామాన్య అర్థకంలో ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఒక వ్యక్తి విభిన్న సందర్భాలలో ఎలా ఉంటాడు అన్నటువంటి ఆయన యొక్క ప్రవర్తన రీతులను తెలియజేసే అంశాన్ని మనం మూర్తిమత్వంగా పరిగణిస్తూ ఉంటాం కాబట్టి మూర్తిమత్వము అన్న పదానికి ఇంగ్లీషు సమానార్థక పదాన్ని పర్సనాలిటీ అంటారు పర్సనాలిటీ అంటే పర్సోనా అన్న లాటిన్ పదం నుంచి వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు అంటే పర్సనాలిటీ అనేది పర్సోనా అన్న లాటిన్ పదం నుంచి వచ్చింది అంటే ఇక్కడ పర్సోనా అంటే అర్థం ఏమిటంటే ముసుగు అని అర్థం కాబట్టి ఈ ఈ వాక్యం మీదనే మనకి గతంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి పర్సనాలిటీ యొక్క మూల పదం ఏమిటి అని అడిగారు దానిని పర్సోనా అంటాం పర్సోనా ఏ భాషా పదము అని కూడా అదిగాడు అదొక లాటిన్ పదం అనమాట పర్శోన అంటే ముసుగు అని అర్థం అంటే ఒక వ్యక్తి ప్రవర్తించే సందర్భాలలో అంతర్గతంగా ఒక రకంగా ఉన్నప్పటికీ బాహ్యంగా వేరొక రకపు ప్రవర్తన విధానాన్ని చూపిస్తాడు కాబట్టి వ్యక్తి ప్రవర్తనని ముసుగు అన్నటువంటి లాటిన్ పదంతో మనం పర్సనాలిటీగా చెప్పుకుంటూ ఉన్నాం సాధారణంగా మనం పర్సనాలిటీ అన్నటువంటి పదాన్ని మూర్తిమత్వం అన్న పదానికి సమానార్థక పదంగా వాడుతూ ఉంటాం అయితే ఈ పర్సనాలిటీ అన్నటువంటి పదం పర్సోనా అన్న లాటిన్ పదం నుంచి వచ్చినట్లుగా చెప్తూ ఉంటారు పర్సోనా అంటే ముసుగు అని అర్థం అందుకని ఈ మాట అంటారంటే చాలామంది మనుషులు వ్యక్తిగతంగా అంతర్గతంగా ఏ రకపు ఆలోచన విధానాలు ఉన్నప్పటికీ బాహ్యంగా మరొక రకపు ప్రవర్తనను చూపిస్తారు కాబట్టి ముసుగు అన్న అర్థంలో మూర్తిమత్వము అన్న భావనను వాడడం అన్నది జరుగుతుందన్నమాట అయితే ఈ పర్సోనా లేదా పర్సనాలిటీ అన్నటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది విభిన్న కారకాల సముదాయంలాగా కనిపిస్తుంది దీంట్లో మనము వ్యక్తి యొక్క శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ రకరకాలైనటువంటి గుణగణాలు మనకు కనిపిస్తాయి ఈ గుణగణాల యొక్క సంపూర్ణత్వాన్ని మనం ప్రవర్తన రూపంలో చూసినట్లయితే దానిని మనం మూర్తిమత్వము అనొచ్చు అంటే వ్యక్తి యొక్క శారీరకంగా కనిపించేవి మానసిక పరమైన అంశాలు సాంఘికంగా ఎలా ఉంటాడు నైతికంగా ఆయన లక్షణాలు ఏంటి ఉద్వేగాలలో నియంత్రణ ఉందా లేదా ఇవన్నిటినీ కలుపుకుని మనం వ్యక్తి యొక్క ప్రవర్తన అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ సంపూర్ణ లక్షణాంశాల సముదాయాన్ని మూర్తిమత్వంగా భావించడం అన్నది జరుగుతుందనమాట అయితే దీనిని రకరకాల మనోవైజ్ఞానికులు రకరకాలుగా నిర్వచించారు వాటిల్లో ఒక అంశాన్ని మనం ఏమంటామంటే క్రియాత్మక శక్తులు సముదాయము అంటాం వాట్సన్ అన్న మనోవైజ్ఞానికుడు రకరకాల క్రియాత్మక శక్తులు ఉన్నాయి ఆ క్రియాత్మక శక్తులు ఎలా ఉండొచ్చు శారీరకంగా ఉండొచ్చు మానసికంగా సాంఘికంగా నైతికంగా ఉద్వేగపరంగా ఉండేటువంటి శక్తులు ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉంటాయి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఈ సంపూర్ణ అంశాలన్నింటినీ కలిపి మనం మూర్తిమత్వంగా భావించవచ్చు అని వాట్సన్ అన్న మనోవైజ్ఞానికుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మూర్తిమత్వము అన్నటువంటి దాన్ని మరొక కోణంలో చూసినట్లయితే వాస్తవమైన ప్రవర్తన రీతిని మూర్తిమత్వం అనాలి అని ఐజంక్ అన్న కూడా చెప్తున్నాడు అంటే ఒక సన్నివేశంలో వ్యక్తి పాల్గొన్నప్పుడు నిజానికి ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఒక సన్నివేశంలో ఎవరైనా పరిశీలిస్తున్నారు అన్నప్పుడు మనిషి ప్రవర్తించేటువంటి విధానానికి ఎవరూ పరిశీలించడం లేదన్నప్పుడు నిజమైనటువంటి ప్రవర్తన విధానం బయటకు వస్తుంది అంచేత వాస్తవమైన ప్రవర్తన రీతిని మూర్తిమత్వం అనవచ్చు అని ఐజం కన్న మనోవైజ్ఞానికుడు చెప్తున్నాడు అయితే హిల్ గార్డ్ ఏమంటాడంటే ఇది వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాల యొక్క సమగ్ర స్వరూపం ఇందాక మనం వాట్సన్ చెప్పినట్టుగానే ఏను కూడా రకరకాల లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల యొక్క సమగ్ర స్వరూపాన్ని మనం మూర్తిమత్వంగా భావించాలంటాడు అయితే ఈయన మరొక ముఖ్యమైన అంశం ఏం చెప్తున్నాడంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకునేటువంటి సందర్భంలో ఇది వ్యక్తం అవుతుంది అంటాడు ఏ మనిషిలోనైతే మూర్తిమత్వ ప్రభావాలు సమర్థవంతంగా కనిపిస్తాయో అతడు తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అన్నది వేగంగా జరుగుతుంది కాబట్టి హిల్ గార్డ్ నిర్వచనంలో మనకి రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి మూర్తిమత్వము అన్నది వ్యక్తిలో ఉన్నటువంటి రకరకాల లక్షణాల యొక్క సమగ్ర రూపంగా చూస్తాం అదే సందర్భంలో పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి పనికొచ్చే శక్తిగా కూడా మనం ఇక్కడ గమనిస్తాం అనమాట అయితే జేమ్స్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు ఎడ్వర్డ్ జేమ్స్ ఏమంటున్నాడంటే ఇవి మనిషిలో ఎల్లప్పటికీ ఉండేటువంటి కొన్ని లక్షణాలు వాటిని మనం శాశ్వత మానసిక లక్షణాలు అంటాం అంటే అవి పుట్టుకతో వ్యక్తిలో ఏర్పడతాయి జీవితాంతం కొనసాగుతాయి అన్నమాట అలా ఉన్నటువంటి శాశ్వతమైన మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపన అవి ఎలా ఆర్గనైజ్డ్గా నిర్వహించబడుతున్నాయి అన్న వాటి ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ధారించవచ్చు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఉదాహరణకి ఒక మనిషిలో కలుపుగోలుతనము అన్న స్వభావం ఉందనుకోండి అతను చాలా చిన్నప్పటి నుంచే పసిబిడ్డప్పటి నుంచే ఎత్తుకోగానే అందరి దగ్గరికి వస్తాడు పలకరించగానే నవ్వుతాడు పెద్దయ్యాక కూడా అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు తాను ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కూడా అందరికీ తలలో నాలుకలాగా కనిపిస్తాడు అంటే ఒక లక్షణం శాశ్వతంగా కనిపిస్తుంది ఇలాంటి శాశ్వతంగా ఉండేటువంటి మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపన అది ఆర్గనైజ్డ్గా వ్యక్తిలో కనిపిస్తే దానిని మనం మూర్తిమత్వం అనొచ్చు అని చెప్తారు జేమ్స్ అన్నటువంటి మనోవైజ్ఞానికులు కాబట్టి వాట్సన్ చెప్పినటువంటి విధానంలో మనం చూసినప్పుడు అవి రకరకాల క్రియాత్మక శక్తులు సముదాయంలాగా కనిపించింది అలాగే వాస్తవమైనటువంటి రీతి అని ఐజం కంటుంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకునే స్వభావంలో వ్యక్తమవుతుంది అని హిల్ గార్డ్ చెప్తున్నాడు శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపన అని జేమ్స్ అన్నటువంటి శాస్త్రవేత్త చెప్తున్నాడు అలాగే మరికొంతమంది ఏమంటున్నారో చూద్దాం సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షము అంటున్నాడు ప్యారిస్ అనే మనోవైజ్ఞానికుడు ఈయన మూర్తిమత్వము అని అన్నది సంస్కృతి ద్వారా ప్రతిబింబిస్తుంది అంటారు ఆయా సంస్కృతి సాంప్రదాయాలలో ఉండేటువంటి వ్యక్తుల మూర్తిమత్వాలు దాని ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయంటారు కాబట్టి ఒక సమాజంలో ఉన్నటువంటి మనుషుల మూర్తిమత్వ విధానం వేరే సమాజంలో ఉన్న మనుషుల మూర్తిమత్వ విధానంతో పోల్చినప్పుడు తేడాగా కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిరిజన సంస్కృతిలో ఎదిగినటువంటి పిల్లవాడు నగర సంస్కృతిలో ఎదిగినటువంటి పిల్లవాడిని గమనించి చూస్తే వారి వారి మూర్తిమత్వ విధానాలలో స్పష్టమైన తేడా మనకు కనిపిస్తుంది అంచేత సంస్కృతి అన్నది మూర్తిమత్వం మీద ప్రభావం కలిగించే అంశమని ప్యారిస్ అన్న మనోవైజ్ఞానికుడు చెప్తున్నాడు అలాగే క్యాంటర్ ఏమంటాడంటే ఒక సన్నివేశంలో ఒక వ్యక్తిని వచ్చినప్పుడు ఆయన ఏమేమి పనులు చేస్తున్నాడో ఆ పనుల యొక్క మొత్తాన్ని మనం మూర్తిమత్వంగా పరిగణించాలి అంటాడు చేయగల కృత్యాల మొత్తము అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు లేనప్పుడు తరగతి గదిలో కూర్చుని ఉన్నాడు తరగతి గదిలో కూర్చున్నప్పుడు ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు అతను అటు ఇటు తిరుగుతున్నాడా తోటి వాళ్ళతో మాట్లాడుతున్నాడా పుస్తకాలు సర్దుకుంటూ ఉన్నాడా లేదా గలభా చేస్తున్నాడా ఇవన్నీ కూడా కృత్యాల మొత్తంగా పరిగణింపబడుతూ ఉంటాయి ఒక వ్యక్తి ఒక పెళ్ళి లేదా ఫంక్షన్కి హాజరయ్యాడు హాజరైన సందర్భంలో అతని యొక్క ప్రవర్తన అతను ఎలా కూర్చున్నాడు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడు పలకరించడంలో అతను ఉపయోగించిన భాష ఏమిటి ఆహార పదార్థాలను తీసుకోవడంలో అతను చూపిస్తున్నటువంటి చొరవ ఏమిటి ఇలా అన్ని రకాల కృత్యాలని కలిపి అతని యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయవచ్చు అంటాడు క్యాంటర్ అన్న మనోవైజ్ఞానికుడు అలాగే బ్రౌన్ ఏమంటాడంటే రకరకాల లక్షణాంశాలు ఉన్నాయి అని ఒప్పుకుంటూనే అవి క్వాలిటేటివ్గా ఉన్నాయా అని చూడాలి అంటాడు అంటే ఎన్ని గుణాలు ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు ఉన్న గుణాలకి గుణాత్మకత ఉన్నదా లేదా అంటే క్వాంటిటేటివ్ కన్నా క్వాలిటేటివ్గా ఉండేటువంటి అంశాలు ఏముంటాయో వాటిల్ని మనం మూర్తిమత్వంగా పరిగణించాలి అంటాడు అంటే ఆ లక్షణాంశాల యొక్క గుణాత్మకత ఉన్నటువంటి లక్షణాల్లో మంచి అంశాలు ఏమేమి ఉన్నాయి అన్నదాన్ని చెడు అంశాలు ఏమేమి ఉన్నాయి అన్న దాన్ని నిర్ధారించి మూర్తిమత్వాన్ని చెప్పవచ్చు అని అన్నది బ్రౌన్ యొక్క ఉద్దేశం అన్నమాట అలాగే సన్నివేశంలో పాల్గొన్నప్పుడు వ్యక్తి ప్రవర్తన ఎలా ఉందో చూసి దానిని బట్టి నిర్ధారించవచ్చు అని చెప్తాడు క్యాటిల్ అన్న మనోవైజ్ఞానికుడు సాధారణంగా మూర్తిమత్వ పరీక్షల్లో కూడా ఇలాంటి రకాల విధానాన్ని వాడుతూ ఉంటారు ఒక సన్నివేశాన్ని సృష్టిస్తారు ఆ సన్నివేశంలో వ్యక్తి పాల్గొన్నప్పుడు అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్న దానిని బట్టి అతను ఉపయోగిస్తున్న భాష అతని యొక్క హావభావాలు శారీరక విన్యాసాలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అతని యొక్క మూర్తిమత్వాన్ని నిర్దేశిస్తారన్నమాట కాబట్టి ఒక్కొక్క మనోవైజ్ఞానికుడు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నారు పరీక్ష దృష్ట్యా ఈ నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ మాత్రమే ఇక్కడ మీకు కనిపించేలాగా నిర్వచనం చెప్పడం జరిగింది అంచేత ఒక్కసారి మననం చేసుకుందాం క్రియాత్మక శక్తులు అనగానే వాట్సన్ పేరు గుర్తు తెచ్చుకోవాలి వాస్తవ రీతి అన్నప్పుడు ఐజెంట్ చెప్పాడు అనుకోవాలి పరిసరాలతో సర్దుబాటు గురించి మాట్లాడిన వాడు హిల్ గార్డు అలాగే వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు సమగ్ర స్వరూపమే మూర్తిమత్వము అని చెప్పినవాడు కూడా హిల్ గార్డ్ అనమాట అలాగే జేమ్స్ ప్రకారము శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపన అన్నటువంటిది జేమ్స్ నిర్వచనం సంస్కృతి ద్వారా మూర్తిమత్వాన్ని నిర్వచించిన వాడు ప్యారిస్ కృత్యాల గురించి కృత్యాలు ఎన్ని చేయగలరు అని చెప్పినటువంటి వాడు కాంటర్ లక్షణాంశాలకి క్వాలిటీ ఉండాలి అని చెప్పినటువంటి వాడు బ్రౌన్ ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు ఆ సన్నివేశం ద్వారా ఎలాంటి మూర్తిమత్వం వ్యక్తమవుతోందని చెప్పినవాడు క్యాటిల్ అనమాట అయితే ఈ మూర్తిమత్వానికి ఇచ్చినటువంటి నిర్వచనాలన్నీ ఒక రకమైతే గోర్డాన్ డబల్యూ ఆల్ పోర్ట్ జీడబల్యూ ఆల్ పోర్ట్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు చాలా పెద్ద నిర్వచనాన్ని ఇచ్చాడు ఆయన ఏమంటాడంటే ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తి ప్రవర్తనను తెలియజేస్తాయో ఆయా మనోశారీరక విధానాల సంపూర్ణత్వము అంటాడనమాట కాబట్టి మనస్సు శారీరానికి సంబంధించినటువంటి అంశాలేవో చాలా ఉంటాయి వాటన్నింటినీ కాంప్రహెన్సివ్గా తీసుకొని చూసినప్పుడు ఆ మనోశారీరక విధానాల ద్వారా వ్యక్తమయ్యేటువంటిది మూర్తిమత్వము అని చెప్పిన వాడు ఆల్పోర్ట్ ఆల్పోర్ట్లో ప్రధానంగా కనిపించేది చైతన్యశీల ప్రవర్తన అంటాడు మనోశారీరక విధానాల యొక్క చైతన్యశీల ప్రవర్తన అవి ఎంత చైతన్యవంతంగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని మనం నిర్ధారించవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే పరీక్షలో ఈ నిర్వచనాలు చాలా ప్రధానం అందుకని నిర్వచనం ఏం చెప్పారు అని అన్నది ఈ కీలక పదాల ద్వారా గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభం అయితే ఒక్కొక్కసారి పరీక్షలో అడిగే ప్రశ్న ఏమిటంటే మూర్తిమత్వాన్ని సమగ్రంగా నిర్వచించిన వారు అంటారు సమగ్రంగా నిర్వచించినది అన్నప్పుడు మాత్రం ఆల్ పోర్ట్ పేరు రాయాలి ఆల్ పోర్ట్ ఏం చెప్తున్నాడు అని అంటే ఏ మనోశారీరక విధానాలు అయితే వ్యక్తి ప్రవర్తనను తీర్చిదిద్దుతాయో వాటి యొక్క చైతన్యపూరిత నిర్వహణ అని చెప్పినటువంటి వాడు ఆల్పోర్ట్ కాబట్టి ఆల్పోర్ట్ నిర్వచనాన్ని మనం ప్రధానమైన నిర్వచనంగా చూస్తాం అలాగే మూర్తిమత్వానికి సంబంధించి గమనించాల్సిన మరొక ముఖ్యమైన అంశము ఏ ఏ మూలకాల ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వం తయారవుతుంది అని చెప్పే విషయాలను చూడాలి దీన్ని తెలియజేసిన వాడు పీటర్ శాండిఫోర్డ్ పీటర్ శాండీఫోర్డ్ ఏమంటున్నాడంటే మూర్తిమత్వం ఏర్పడాలి అని అంటే ప్రధానంగా కొన్ని అవసరం అన్నాడు అవేమిటి శారీరక లక్షణాలు అంటే ఎత్తు పొడవు రంగు బరువు ఇలాంటివన్నీ శారీరక లక్షణాలు అంటాం అలాగే శరీర నిర్మాణ లక్షణాలు అంతర్గత అవయవాలు ఎలా ఉన్నాయి మెదడు నాడీ కణాలు కండర వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అంతర్గత హార్మోన్ల వ్యవస్థ ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి అన్నది కూడా మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది అలాగే బౌద్ధిక సామర్థ్యాలు బౌద్ధిక అంటే ఇంటలెక్చువల్ ఆలోచన జ్ఞాపక శక్తి చింతన సహజ సామర్థ్యం ఇలాంటివన్నీ మనకి బౌద్ధ సామర్థ్యాలుగా కనిపిస్తాయి అలాగే అలవాట్లు వ్యక్తుల్లో ఉన్నటువంటి అలవాట్లు కౌశలాలు అంటే అర్థం ఒక వ్యక్తి ఒక పనిని ఎంత నైపుణ్యవంతంగా చేయగలిగాడు అన్నది కూడా ఒక మూర్తిమత్వ మూలకంగా కనిపిస్తుంది సహజ సామర్థ్యాలు అంటే పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యాలు ఇవి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి కాదు ఇలాంటి వాటిల్లోనూ అలాగే కొన్ని రకాల శక్తులు శారీరక మానసిక శక్తులన్నీ ఉంటాయి అలాంటివి తర్వాత వ్యక్తికి లక్షణాలు ఏ ఏ సందర్భాల పట్ల అతను చూపించేటువంటి ప్రత్యేక వైఖరులు అభిరుచులు ఇలాంటివన్నీ మూర్తిమత్వ మూలకాలుగా అంటే వీటన్నిటి ఆధారంగా మూర్తిమత్వం రూపుదిద్దుకుంటుంది అని చెప్పాడు పీటర్ శాండిఫోర్డ్ కాబట్టి ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని మనం డిఫైన్ చేయాలి అంటే అతని యొక్క శారీరక లక్షణాలని శరీర నిర్మాణపరమైన అంశాలని బుద్ధిపరమైనటువంటి అంశాలని ఎలాంటి అలవాట్లున్నాయి ఏ ఏ విషయాలలో నైపుణ్యం ఉంది సహజంగా అతనిలో ఉండేటువంటి సామర్థ్యం ఏమిటి అతని శక్తియుక్తులు ఏంటి ఏ ఏ లక్షణాలు ఉన్నాయి వైఖరులు అభిరుచుల గురించి తెలుసుకుని వీటన్నింటి ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వం రూపుదిద్దుకుంటుంది అని చెప్పిన వాడు పీటర్ శాండీఫోర్డ్ ఈ అంశం మీద కూడా తరచుగా మనకి పరీక్షలో ప్రశ్న వస్తుంది మూర్తిమత్వ మూలకాలను తెలియజేసిన వాడు అని అడుగుతారు అప్పుడు ఫోర్డ్ అన్న జవాబు రాయాలి ఒక్కొక్కసారి ఏమంటారంటే ఫోర్డ్ ప్రకారం క్రింది వాణిలో మూర్తిమత్వ మూలకము కానిది అని అడుగుతారు అయినవేవో తెలిస్తే కాని జవాబు రాయొచ్చు ఇప్పుడు అయినవేంటి శారీరక లక్షణాలు శరీర నిర్మాణం బౌద్ధిక సామర్థ్యాలు ఇవన్నీ కూడా మూర్తిమత్వ మూలకాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తో పది రకాలైనటువంటి మూలకాలని మనం నేర్చుకుంటే వాటిలో ఏదవును ఏది కాదు అన్నదాన్ని కూడా నిర్ధారించవచ్చు అనమాట ఈ విధంగా శాండీఫోర్డ్ మూలకాల గురించి చెప్పాడు అయితే మరొక ముఖ్యాంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రయత్నం చేద్దాం మూర్తిమత్వం రూపుదిద్దుకోవాలి అని అంటే పనికి వచ్చేటువంటి మూర్తిమత్వ కారకాలు అంటారు ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి పర్సనాలిటీ మీద అవి ఏమిటి అని చూసినప్పుడు అనువంశికంగా ఉండేటువంటి కారకాలు పరిసర సంబంధమైనటువంటి కారకాలు రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి అనువంశికత అంటే పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు జన్మించడానికి పూర్వం తల్లిదండ్రుల యొక్క బీజ కణాల ద్వారా ఏర్పడినటువంటి సంయుక్త బీజంలో ఎలాంటి జన్యు పరివ్యాప్తత అన్నది కనిపిస్తుందో జెనెటిక్ కోడ్ కనిపిస్తుందో వాటి ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని అనువంశిక కారణాలు అంటారు అంటే వ్యక్తి యొక్క రంగు పొడవు ఎత్తు మాట తీరు నవ్వడం కోపం ఇలాంటివన్నీ కూడా అనువంశికంగా వచ్చేటువంటి అంశాలు అలాగే పరిసర కారకాలు వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి పరిసరం మూర్తిమత్వం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పి మనోవైజ్ఞానికులు అంటూ ఉన్నారు కాబట్టి అంశాలను మనం గమనించి చూస్తే శరీరంలో ఉండేటువంటి నాడీ వ్యవస్థ అంతస్రావ గ్రంథులు వ్యక్తి మూర్తిమత్వం మీద ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పి చెప్తారు మనందరికీ తెలుసు చిన్నప్పుడు మనం చదివాం నాడీ వ్యవస్థ అని అనగానే కేంద్ర నాడీ వ్యవస్థ పరిధీయ నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని మూడు రకాల నాడీ వ్యవస్థలు మనకు కనిపిస్తాయి అంటే మెదడు వెన్నుపాము ఈ రెండింటితో కూడినటువంటి దాన్ని మనం కేంద్ర నాడీ వ్యవస్థ అంటాం ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు వెన్నుపాము కనిపిస్తుంది మెదడు నుంచి వచ్చేటువంటి నాడుల్ని నాడులు అంటారు వెన్నుపాము నుంచి వచ్చేటువంటి నాడులని కసేరు నాడులు లేదా వెన్నునాడులు అంటారు కాటి మన శరీరంలో పన్నెండు జతల కపాలనాడులు ముప్పై ఒక్క జతల కసేరు నాడులు ఉంటాయి కాబట్టి మొత్తంగా మనం ఎన్నని చెప్పచ్చు నలభై మూడు జతల నాడులు మనలో కనిపిస్తాయి ఈ నాడీ వ్యవస్థ శరీరం అంతా పరివ్యాప్తమై ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ప్రవర్తన ద్వారా ఇవి మనకు రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి పరిదీయ నాడీ వ్యవస్థ శరీర ఉపరితలం అంతా వ్యాపించి ఉంటుంది అలాగే స్వయం చోదిత నాడీ వ్యవస్థ గుండె కొట్టుకోవడం ఇలాంటి అనియంత్రిత చర్యలు ఇలాంటివన్నీ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటాం ఈ నాడీ వ్యవస్థ ప్రభావం కూడా మూర్తిమత్వం మీద కనిపిస్తుంది అనమాట అలాగే హార్మోన్లు అంతఃస్రావ గ్రంథులు అంటాం వీటిని రెండు రకాలుగా మనం సాధారణంగా శరీరంలో ఉండే గ్రంథుల గురించి చెప్తాం కొన్నిటిని నాల గ్రంథులు అంటారు కొన్నింటిని వినాల గ్రంథులు అంటారు నాల గ్రంథులు అంటే ప్రత్యేకమైన గొట్టం ద్వారా ఆ పరుకులు పర్టికులర్ అవయవం దగ్గర నుంచి శరీరంలోకి హార్మోన్లను విడుదల చేస్తే వాటిని నాళ గ్రంథులు అంటారు ఉదాహరణకి మనకి జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి గ్రంథులు ఉన్నాయి ఈ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి గ్రంథులు మనకి జీర్ణ రసాలను శ్రవిస్తాయి అవన్నీ కూడా ఆ ప్రత్యేక ప్రదేశానికి ఒక గొట్టం ద్వారా వెళ్తాయి కాబట్టి వాటిల్ని మనం గ్రంథులు అంటాం అయితే అంతస్రావ గ్రంథులు అనబడేటువంటి వీటిలో కొన్ని నాళాలు లేకుండా ఒక దగ్గర ఉండి రక్తంలోకి తమ స్రావాలను పంపిస్తూ ఉంటే వాటిని వినాల గ్రంథులు అంటాం అంటే సాధారణంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇంతకు ముందు మనకి ల్యాండ్లైన్ మొబైల్ ఫోన్ ఉండేది ల్యాండ్లైన్ ఫోన్కి ఒక పెద్ద తీగ ఉంటుంది వెనకాల అటు గొట్టం ద్వారా తీగ ద్వారా ఉంటే అది మనకి నాల గ్రంథి అలా కాకుండా మొబైల్ ఫోన్ దానికి ఏమి గొట్టాలు తీగలు ఉండవు అలాంటి దాన్ని మనం వినాల గ్రంథిగా చెప్పుకోవచ్చు కాబట్టి శరీరంలో ఉండేటువంటి నాళ వినాళ గ్రంథుల్లో ప్రధానంగా వినాళ గ్రంథులు స్రవించేటువంటి స్రావాలని హార్మోన్లు అంటారు ఇలాంటి హార్మోన్ల వల్ల మూర్తిమత్వం ప్రభావితం అవుతూ ఉంటుంది వాటిల్లో ఒకదాన్ని పిట్యూటరీ హార్మోన్ అంటాం ఈ పిట్యూటరీ నుంచి వచ్చేటువంటి హార్మోన్ ని గ్రోత్ హార్మోన్ అంటాం ఎదుగుదలకు పనికొచ్చేటువంటి హార్మోన్ ఒక్కొక్కసారి పిట్యూటరీ గ్రంథి స్రావాలు అవసరమైన దానికన్నా ఎక్కువగా స్రవిస్తే అప్పుడు వ్యక్తి చాలా తొందరగా చాలా పెద్ద శరీరంతో పెరుగుతాడు లావు కావడం ఎత్తుగా కావడం చిన్నతనంలోని గడ్డాలు మిషాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి దీనిని మనం జైగాంటిజం అంటాం అలా కాకుండా ఒక్కొక్కసారి పిట్యూటరీ గ్రంథి స్రావాలు తక్కువగా శ్రవిస్తాయి తక్కువగా శ్రవించినప్పుడు రావలసినటువంటి శారీరక ఎదుగుదల రాదు దాన్ని మనం డ్వార్ఫిజం లేదా మరగుజ్జుతనం అంటాం కాబట్టి పిట్యూటరీ గ్రంథి ద్వారా వచ్చేటువంటి లక్షణాలని ఆ విధంగా చూడవచ్చు అలాగే థైరాయిడ్ గ్రంథి అని ఉంటుంది థైరాయిడ్ గ్రంథిలోను విడుదలయ్యేటువంటి హార్మోన్ని థైరాక్సిన్ హార్మోన్ అనమాట ఈ థైరాక్సిన్ హార్మోన్ ఏం చేస్తుంది దీన్ని నడవాలి అని అంటే అయోడిన్ అన్నది శరీరానికి చాలా అవసరం థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోన్ విడుదల కావడానికి అయోడిన్ అవసరం ఈ అయోడిన్ లోపం రావడం వల్ల వచ్చేటువంటి వ్యాధిని గాయటర్ వ్యాధి అంటారనమాట కాబట్టి కౌమార దశలో థైరాక్సిన్ హార్మోన్ స్రావాలు తక్కువ కావడం వల్ల క్రెటనిజం అనేటువంటి వ్యాధి వస్తే వయోజన దశలో మిక్సోడిమా అనేటువంటి వ్యాధి వస్తుంది కాబట్టి క్రటనిజం మిక్సోడిమా ఇవి రెండిటికి కారణం థైరాక్సిన్ హార్మోన్ ప్రభావాలు అని చెప్పి చెప్తారు అలాగే పారాథైరాయిడ్ అని మరొక గ్రంథి కనిపిస్తుంది ఈ పారాథైరాయిడ్ అని అన్నది చికాకు ఆందోళన ఒత్తిడి అన్నంటి మూర్తిమత్వ స్వభావాలకి కారణంగా కనిపిస్తుంది అనమాట అలాగే మనం అడ్రినల్ గ్రంథి అంటాం ఇది శరీరంలో చాలా ప్రధానమైనటువంటి గ్రంథి ఇది ఉత్సాహాన్ని నిరుత్సాహాన్ని రెండిట్టి కల్పిస్తుంది కాబట్టి అడ్రినల్ గ్రంథిని మన వాళ్ళు ఏమంటారంటే దాని ద్వారా విడుదలయ్యేటువంటి అడ్రినలిన్ అనే స్రావాన్ని పోరాట పలాయన హార్మోన్ అని చెప్పి చెప్తారు అడ్రినల్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి స్రావాన్ని పోరాట పలాయన హార్మోన్ అంటారు ఎందుకంటే ఎదురొడ్డు నిలబడి పోరాటం చేయడానికి అడ్రినలే కారణం అలాగే తోకముడుచుకుని పారిపోవడానికి కూడా అడ్రినల్ గ్రంథే కారణం అనమాట కాబట్టి అడ్రినల్ గ్రంథి స్రావాలని పోరాట పరాయణ హార్మోన్గా పిలుస్తారు దీని మీద చాలాసార్లు మన పరీక్షలో ప్రశ్న వచ్చింది అలాగే బీజ గ్రంథులు అంటే లైంగిక పరమైనటువంటి అంశాలను తెలియజేస్తాయి పురుషుల్లో ఉండేటువంటి బీజ గ్రంథుల్ని టెస్టోస్టెరాన్ అంటాం పురుషుల్లో వృషణాల నుండి విడుదలయ్యేటువంటి స్రావాన్ని టెస్టోస్టెరాన్ అన్నటువంటి హార్మోన్గా చెప్తారు అలాగే స్త్రీలలో విడుదలయ్యేటువంటి బీజ గ్రంథుల స్రావాన్ని ఈస్ట్రోజన్ పాజిస్టెరాన్ అంటారు ఈ స్రావాలు కూడా వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి కారణంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మూర్తిమత్వం ప్రభావం మీద మనం కారకాలను చూసినప్పుడు శారీరక కారకాలు అనన్న ముఖ్యంగా కనిపిస్తాయి ఈ శారీరక కారకాల్లో నాడీ వ్యవస్థ అంతస్రావ గ్రంథులు రెండు ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తాయి అదేవిధంగా మనకి పరిసర సంబంధ కారకాలు అన్న వాటిని చూసే ముందుగా క్లోమము అన్న ఇన్సులిన్ గ్రంథి కూడా మనం ఒకదాన్ని గుర్తుపెట్టుకోవాలి అది శరీరంలో క్లోమం ఉంటుంది అయితే దీనికి గొట్టం రూపంలో ఉంటుంది కాబట్టి ఇది నాలగ్రంథిగా పాల్ పేర్కొంటారు దీని నుంచి విడుదలయ్యేటువంటి ఇన్సులిన్ అన్న స్రావము కూడా మన వ్యక్తి యొక్క ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట అలాగే పరిసర కారకాలు పరిసరాలకు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు మూర్తిమత్వం మీద ప్రభావం చూపేటువంటి కారకాలుగా వీటిల్ని చెప్పుకుంటాం ప్రధానంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వం మీద ప్రభావం చూపేది ఏమిటి అంటే కుటుంబం కుటుంబంలో తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు కుటుంబంలో సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి తల్లిదండ్రులు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారన్న విషయాలు పిల్లల ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపిస్తాయి అట్లాగే వాళ్ళ వైఖరులు ఎలా ఉన్నాయి ఎలాంటి ఆలోచన ధోరణి కలిగి ఉన్నారు ఎలాంటి మాట తీరు కలిగి ఉన్నారు అన్నది మనకి ఇక్కడ మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ఎరుగు పొరుగు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడ ఉండేటువంటి కుటుంబాలు ఈ కుటుంబంతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం తద్వారా కూడా మూర్తిమత్వం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట అయితే వీటన్నిటితో పోల్చి చూసినప్పుడు సమావేశకుల సమూహము అంటాం పియర్ గ్రూప్ పియర్ గ్రూప్ మూర్తిమత్వం మీద ప్రభావం చూపేటువంటి అతి పెద్ద బాహ్య కారకంగా పేర్కొంటారు అంతర్గత కారకాలుగా మనకి నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ మండలం ఉన్న బాహ్య కారకాలలో వ్యక్తి యొక్క మూర్తిమత్వం మీద ఎక్కువ ప్రభావం చూపేటువంటి అంశాన్ని సమవయస్కుల సమూహము అంటాం అది మూడు నాలుగు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి పిల్లలు ఎప్పుడైతే సహకార క్రీడ ఆడడం మొదలు పెడతారో అప్పటి నుంచి సమవయస్కుల ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అంతకుముందు పిల్లలు ఏకాంత క్రీడ ఆడిన సమాంతర క్రీడ ఆడినా స్నేహాలుండవు వాళ్ళకై వాళ్ళే ఆడుకుంటారు కానీ నాలుగు సంవత్సరాల తరువాతి వయసు నుండి పిల్లలు ఇతరులతో కలిసి గ్రూపులుగా ఏర్పడతారు కాబట్టి సమావేశకుల సమూహము ప్రభావం మూర్తిమత్వం మీద పెద్దదిగా ఉంటుంది అలాగే పాఠశాల పాఠశాల పిల్లల మూర్తిమత్వానికి చాలా ప్రధానమైనటువంటి ఆధార కేంద్రం ఎందుకంటే పాఠశాలలో రకరకాల అభ్యసన సన్నివేశాలు కల్పిస్తూ ఉంటారు సన్నివేశాల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వం నిరంతరం రూపుదిద్దుకుంటూ కనిపిస్తుంది అన్నమాట ప్రసార మాధ్యమాలు ఆధునిక కాలంలో వ్యక్తి మూర్తిమత్వం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి ఇవాళ కాలంలో మొబైల్ ఇంటర్నెట్ వాడకం ద్వారా పిల్లల మూర్తిమత్వం మీద అసాధారణమైనటువంటి ప్రభావాలు వచ్చాయి అవాంఛిత సన్నివేశాలను చూడడం రకరకాలైనటువంటి గేమ్లు ఆడడం తద్వారా మూర్తిమత్వము వైఫల్యానికి కారణంగా కనిపిస్తుందనమాట ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే కొన్ని రకాల సిద్ధాంతాలని మనం స్టడీ చేయాల్సి వస్తుంది అలాంటి వాటిని మనం గమనిస్తే ప్రధానంగా మూర్తిమత్వ సిద్ధాంతాలు మూడు రకాలుగా కనిపిస్తాయి వాటిలో ఒకదాన్ని రూప సిద్ధాంతాలు అంటారు అంటే శరీరం యొక్క రూపురేఖల ఆధారంగా ఈ సిద్ధాంతాలని చెప్తారు అలాగే లక్షణాంశాల సిద్ధాంతాలు వ్యక్తిలో ఉండేటువంటి గుణగణాల ఆధారంగా ఈ సిద్ధాంతాలను చెప్తారు నిర్మితి సిద్ధాంతాలు వ్యక్తి యొక్క నిర్మాణం ఎలా జరిగింది అన్న దాని ఆధారంగా ఇవి ఉంటాయి కాబట్టి మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే రూప సిద్ధాంతాలు లక్షణాంశాల సిద్ధాంతాలు నిర్మితి సిద్ధాంతాలు అన్న మూడు కోణాలని పరిశీలించాలి ఇవి మన గత పాఠ్య పాఠ పాత పాఠ్య పుస్తకాల్లోనూ గత పుస్తకాల్లోనూ బీఎడ్ పుస్తకాల్లోనూ కూడా కూలంకషంగా చర్చించారు కాబట్టి సమగ్రంగా అన్నీ కలిపి ఇక్కడ మనం పరీక్ష దృష్ట్యా చూద్దాం హిపోక్రాటస్ అనేటువంటి ఆయన వర్గీకరణ ప్రకారం మనుషులు ఎలా ఉంటారు అన్నది రూప సిద్ధాంతాల పరంగా చెప్పడం జరిగింది ఆయన ఏమంటారంటే మనుషులను చూసి ఔత్సాహికులు అన్నటువంటి ఒక వర్గంగా చెప్పాడు అంటే వీళ్ళు ఎలా ఉంటారు ఉద్వేగపరంగా శారీరకంగా చాలా బలంగా దృఢంగా ఉంటారనమాట మంచి ఎత్తు కలిగి ఉంటారు హాయిగా ఆనందంగా సంతోషంగా కనిపిస్తారు ఇలాంటి వాళ్ళు నేను ఔత్సాహికులు అని అన్నాడు అలాగే మరొక అంశాన్ని మనం చూసినట్లయితే దాన్ని మనము పైత్య ప్రవృత్తి అంటాం ఇలాంటి మనుషులు చాలా కోపంగా చిరాకుగా ఉంటారు ఎంతసేపు సోమరతనంగా బలహీనులుగా కనిపిస్తారు కాబట్టి హిపోక్రటిస్ ప్రకారం పైత్య రసం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఈ రకపు స్వభావాన్ని చూపిస్తారు అలాగే కొంతమంది ఉంటారు ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళని విషణువులు అంటున్నాడు వీళ్ళలో పైత్య రసం నల్లటి రంగులో ఉంటుంది అని చెప్తున్నాడు వీళ్ళు మందకుడిగా ఉంటారు నిరాశావాదులు అంటున్నాడు కాబట్టి హిపోక్రటిస్ వర్గీకరణలో మనకి పైత్య రసం పైత్య ప్రవృత్తి విషణవులు అన్నటువంటి వాళ్ళు కనిపిస్తారు అదేవిధంగా ఔత్సాహికులు అన్న వాళ్ళు కూడా ఉంటారనమాట కాబట్టి దీ ఇది ఒక ముఖ్య అంశం మనకి పరీక్ష దృష్టిలో అలాగే క్రష్మర్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఎలా వర్గీకరించాడంటే శరీరం యొక్క లావు తత్వాన్ని బట్టి దాన్ని ఆయన పీపరకాయలు అన్నాడు పీపరకాయలు అంటే లావుగా బలంగా ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా ఉల్లాసంగా ఉంటారు అని అని చెప్పి చెప్తారు అలాగే ప్రాంసు కాయలు వీళ్ళు చాలా బలహీనంగా ఉంటారు అంతర్వర్తనులుగా కనిపిస్తారు అంటే వాళ్ళందరూ కూడా ఇంట్రావర్ట్ పీపుల్లాగా ఉంటారు అలాగే క్రీడాకాయలు అంటే బాగా కండపుష్టి కలిగి ఉంటారు ఆటలు క్రీడల పట్ల చాలా ఇష్టంగా ఉంటారు వీళ్ళు చాలా ఆశావాహ దృక్పథం కలిగి ఉంటారు వీళ్ళని మనం క్రీడాకాయలు అంటాం కాబట్టి ఇప్పుడు మనకి క్రష్మర్ వర్గీకరణలో మూడు రకాల మనుషులు కనిపిస్తారు పీపరకాయలు ప్రాంసుకాయలు క్రీడాకాయలు అన్న మూడు రకాలుగా కనిపిస్తారు అయితే షెల్డన్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు మరొక వర్గీకరణ చేశాడు ఆ వర్గీకరణలో ఇందాకట్లాగే కనిపిస్తారు అయితే దాన్ని స్థూలకాయత అంటాం స్థూలకాయత అంటే ఇంతకుముందు మనకి క్రష్మర్లో ఉన్నటువంటి పీపరకాయల లక్షణంలోనే ఇక్కడ కూడా షెల్డన్ లక్షణం కనిపిస్తుంది షెల్డన్ లక్షణంలో ఉన్నటువంటి స్థూలకాయత సామాజిక పరివర్తన అంటే వాళ్ళలో ఈ లక్షణం బాగుంటుంది అందరితోనూ కలుపుగోలుగా ఉండడం సామాజికంగా పరివర్తన చెంది ఉండడం అన్నది వీళ్ళ లక్షణం అలాగే మధ్యమకాయలు మద్యమకాయలు అన్న వాళ్ళు క్రష్మర్ యొక్క క్రీడాకాయలకి సమానంగా కనిపిస్తారు గతంలో ప్రశ్న అలాగే అడిగారు షెల్డన్ యొక్క కాయలు క్రష్మర్ యొక్క ఏ రకపు అంశంతో సమానత్వాన్ని చూపుతారు అని అక్కడ ఉన్నటువంటి క్రీడాకాయలు ఎలా అయితే కండపుష్టి కలిగిన ఆశావాదులుగా ఉన్నారో ఇక్కడ మధ్యమకాయలు కూడా అట్లాంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారనమాట అలాగే మరొకదాన్ని మనం లంబ కృషిక అంటాం ఈ లంబ కాయత అంటే సన్నగా పొడవుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు నిరాశావాదులుగా ఉంటారు కాబట్టి షెల్డన్ వర్గీకరణలో లంబ కృషిక అన్నది మరొక ముఖ్యమైన అంశంగా మనం చూస్తాం అదేవిధంగా మనం గమనించి చూసినప్పుడు మరొక ప్రధానమైనటువంటి వర్గీకరణ కార్లు యూంగ్ చేసినటువంటి వర్గీకరణ కాబట్టి ఇప్పుడు మనకి ఈ మూర్తిమత్వ సిద్ధాంతాలని దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు శరీరం యొక్క ఆకారం ఆధారంగా శరీరంలో ఉండేటువంటి జీవ ద్రవ్యాల ఆధారంగా మనకి రూప సిద్ధాంతాలు లక్షణాంశాల సిద్ధాంతాలు నిర్మితి సిద్ధాంతాలు అన్నవి ఉన్నాయన్నమాట కాబట్టి మనం మూర్తిమత్వ సిద్ధాంతాలు అన్న అంశంలో రూప సిద్ధాంతాలు విభాగంలో హిపోక్రాటస్ చెప్పినటువంటి వర్గీకరణ అలాగే క్రష్మర్ చెప్పిన వర్గీకరణ షెల్డన్ చెప్పినటువంటి వర్గీకరణల్ని చూసాం క్రష్మర్కి షెల్డన్కి వర్గీకరణ మధ్యన ఒక పోలిక కనిపిస్తుంది క్రష్మర్ చెప్పినటువంటి స్థూల కాయత అని అన్నది షెల్డన్ చెప్పినటువంటి పేపర్ కాయత రెండూ కూడా సమానంగా కనిపిస్తాయి అలాగే క్రష్మర్ యొక్క క్రీడాకాయలు అన్నది షెల్డన్ యొక్క మధ్యమ కాయలకి సమానంగా కనిపిస్తుంది కాబట్టి క్రీడాకాయత మధ్యమ కాయత ఒకే రకపు లక్షణాల్లోనూ కాగిత పేపర్ కాగిత అన్నది ఒకే రకపు లక్షణాల్లోనూ కనిపిస్తాయి కాబట్టి మనం పరీక్షల దృష్ట్యా మూర్తిమత్వ సిద్ధాంతాల్లో ఆ లక్షణం ఎలా ఉంది ఏ రకపు స్వభావాన్ని వారికి అడాప్ట్ చేశారన్న విషయాలను తెలుసుకోవాలి వీటి మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాలను క్షుణ్ణంగా చదవాల్సిందిగా కోరుతూ ఉన్నాను నమస్తే